నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. జనవరి మాసంలో వృషభ రాశి ఎలా ఉండబోతోంది? వృషభం వారికైనా చూసుకున్నట్లయితే అమ్మ, రాశ్యాధిపతి రాశి ప్రధానంగా రాశికి 12వ స్థానంలో గురువు ఉండడము, 11వ స్థానంలో రాహు ఉండడం జరుగుతుంది. కాకపోతే పంచమంలో కేతు ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచనలు ఏవైతే చేస్తుంటారో రకరకాల ఆలోచనలు చేయడము, రాజకీయంగా కొంతవరకు దెబ్బతిని ఉండడము వృషభ రాశి వారు. వాళ్ళ థింకింగ్ అర్థం కాదు, ఒకసారి ఎట్లాంటి లాజిక్స్ వాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది అర్థం కాని స్థితిలో ఉంటూ ఉంటారు. కొంచెం అంటే ఆలోచన స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి. సో దానికి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించినటువంటి కేతువుకి సంబంధించిన అధిష్టాన దేవత గణపతి ఆరాధన చేసుకుంటే ఒక పాయింట్, అంటే మనం ఏం చేస్తున్నామని ఒక క్లారిటీ వస్తుంది. ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు, విదేశీ ధనయోగాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైనా టీచింగ్ నేర్పించడం ద్వారా, ఎవరికైనా ఏదైనా నేర్పడం ద్వారా ధనయోగాలు ఉత్పన్నం అవుతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు వీళ్ళకి. అలాగే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, గృహయోగాలు ఉంటాయి. అందులో గృహ సంబంధించినటువంటి విషయంలో కూడా పర్టికులర్గా ఏంటంటే, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం ఈ స్థలం కానీ గృహం కానీ తీసుకునేటప్పుడు తెలియని చిన్న ఘర్షణ ఉంటుంది. అంటే పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంచెం ఆక్రమించడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఘర్షణలు ఎదుర్కొంటారు వీళ్ళు. కాకపోతే ఈ మాసంలో గృహయోగము, విద్యాయోగము రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి బికాజ్ ఆఫ్ పంచమంలో కేతువు వల్ల. అండ్ అలాగే సప్తమ స్థానంలో రెండు గ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో ఇవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ పర్టికులర్గా కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో ఫ్రెండ్స్ వల్ల కానీ మీడియేటర్స్ వల్ల కానీ సంబంధాలు కుదరడం, రిలేషన్స్లో కానీ సంబంధాలు కుదరడం జరుగుతుంది. అయితే ఎప్పటి వరకు ఇది అంటే, ఆల్మోస్ట్ మీరు 8వ తేదీ ఫస్ట్ వీక్ లోపల వివాహ సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో కాస్త చేసే ఉద్యోగ సంబంధించిన విషయంలో, ఎందుకంటే దశమంలో శని ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో కావచ్చు, చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, కాస్త ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఇది వృషభ లగ్నము రాశి రెండింటికి పనిచేస్తుందండి, ఉంటుంది. ఆన్లైన్లో చేసేటువంటి బిజినెస్కి రాహు తోడ్పడుతున్నాడు. సో 11వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళకి కూడా పంచమ కేతు ఉన్నాడు కాబట్టి పొరపాటును కూడా తొందరపడి ఫస్ట్ భూముల మీద, భూమికి సంబంధించిన నిర్ణయాలు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు, ఫ్రెండ్స్ విషయంలో, రాజకీయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక మీరు చేయవలసిన దేవతారాధన అంటే, ఈ వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధన, విష్ణువుని గణపతిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే గురువు గారు, మీరు ఇప్పటిదాకా గోచర ఫలితాలు చెప్పారు కదా, సో ఇవే చూసుకోవాలా ఇంకా వేరే ఏవైనా కూడా చూసుకోవచ్చా? గోచార ఫలితాలతో పాటు మన జన్మజాతక ఫలితాలను ఉంటాయమ్మా. అంటే మనం జన్మించినప్పుడు, ఇప్పుడు మీరు జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్న గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎట్లా తెలుసుకోవాలి అంటే, మీరు జన్మించినప్పుడు ఉన్న సమయం తీసుకోవాలి. దీని ద్వారా లగ్నం తెలుస్తుంది. లగ్నం ద్వారా ఏంటంటే మనిషి యొక్క, మనిషి ఏమిటి అసలు, ఆ వ్యక్తి ఏమిటనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా సమయం ద్వారా లగ్నం ఎలా తెలుస్తుందో, డేటు, మంత్, ఇయరు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, వీటి ద్వారా ఆ వ్యక్తి జన్మించినప్పుడు ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి తెలుస్తుంది. వీటి ద్వారా ఏమిటి లాభము అంటే, ఇప్పుడు మీరున్నారు, మీకు ధనం ఏ రూపంలో వస్తుందో తెలియాలంటే మీ ధనాధిపతిని పట్టుకోవాలి. మీకు ధనం ఇచ్చేవాడు ఎవరు, ఆ ధనాధిపతిని మనం తెలుసుకోవడం ద్వారా ఏం తెలుస్తుందంటే, మీరు ఏ రంగాల్లో బాగా కలిసి వస్తుంది, ఎప్పుడు మీరు ధనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. కొంతమంది షేర్స్లోని, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయి, రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పోతాయి, అది తెలుస్తుంది. అలాగే కుటుంబ వ్యవహారాలు తెలుస్తాయి, కుటుంబంతో ఉండే రిలేషన్స్ తెలుస్తాయి సెకండ్ హౌస్ వల్ల. ఇప్పుడు థర్డ్ హౌస్ రీడింగ్ అని ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఈ థర్డ్ హౌస్ రీడింగ్ వల్ల ఏమిటంటే, మీకు అన్నదమ్ములతో సఖ్యత ఎలా ఉంటుంది, కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి, కొంతమందితో మోసపోతారు, కొంతమంది వాళ్ళే సపోర్ట్ చేస్తారు. అది మీరు తెలుసుకున్నారనుకోండి, ఓహో ఓకే, నేను అన్నదమ్ములతో వస్తే వెళ్తే ఇబ్బంది అవుతుంది, అలాంటప్పుడు ఏదైనా బిజినెస్ అనుకుంటే వెళ్ళరు, అలాంటప్పుడు ఎందుకు గొడవలు వస్తాయని తెలిసింది, దూరంగా ఉంటారు. అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ మన జన్మజాతకం మనం ఏమిటి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్తుంది జ్యోతిషాస్త్రం. అదేవిధంగా ఫోర్త్ హౌస్ రీడింగ్ అంటారు ఇందులో, అంటే మీ విద్య ఏమిటి. అదేవిధంగా ఇందాక నేను మీకు మీ జాతకం చూసాను, ఏమండి మీకు ఎడ్యుకేషన్ బ్రేక్ అయిందమ్మా అన్న అన్నాను లేదా, మీరు చెప్పారు, మీరు నాకు చెప్పలేదు, ఫస్ట్ టైం చూడడం అన్నాను లేదా, అట్లా తెలుస్తుంది అన్నమాట. అట్లాగే రెండవది ఏంటంటే, ఇక్కడ
మనిషి యొక్క తత్వం ఏమిటి, ఇది లగ్నం బట్టి ఎలా తెలుస్తుందో, మనిషి యొక్క మానసిక తత్వం ఏంటి, మానసిక స్థితి ఏంటి, నాలుగో భావం బట్టి తెలుస్తుంది, తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మీరు గృహం కొనుక్కుంటే ఎప్పుడు కొనుక్కుంటే మంచి, చాలామంది తెలియక రాంగ్ టైంలో కొనుక్కుంటారు, రాంగ్ టైంలో కొనుక్కోవడం వల్ల ఇబ్బంది పడతారు. రైట్ టైంలో కొనుక్కోవాలి, రైట్ డైరెక్షన్, అన్ని డైరెక్షన్స్ మంచివే, ఒక్కొక్క పేరును బట్టి ఒక్కో డైరెక్షన్ మంచిది, వాస్తవం అంతా మంచిదే కానీ ఎవరికి ఏది పనికి వస్తుందని తెలుసుకోవాలి. ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్, బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, రక్తం అంతా ఎర్రగానే ఉంది కానీ ఏ రక్తం పడితే ఆ రక్తం ఎక్కించుకుంటామా, ఎక్కించుకోము, ఎందుకు, అది రివర్స్ అవుతుంది మనిషికి, బికాస్ ఆఫ్ సేమ్ గ్రూప్ ఎట్లా పెట్టుకుంటామో మీకు కలిసి వచ్చేటువంటి దిశలో మీరు ఉండాలి. అదేవిధంగా వివాహ సమయం కూడా చాలామంది తెలియక వివాహం అవ్వట్లేదని, ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ బాధపడడం కాదు, ఎప్పుడు ఆ సమయం ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను రాత్రి అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి 3 గంటలకి మాటిమాటికి డోర్ తెరిచేసి అయ్యో సూర్యుడు రాలేదంటే బాధపడితే ఎలా ఉంటుందమ్మా చూసేవాడికి, 6:30కి సూర్యోదయం, నువ్వు 1 గంటప్పుడు లేచి బాధపడతావు ఎందుకు, అంతే కదా. సో టైం, ఎప్పుడు వివాహ సమయం ఉంది అప్పుడు చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, ఎప్పుడు లేదో మనం ఆ టైంలో లేని టైంలో మనం వెతుకుతూ ఉంటాం. ప్రతి మనిషికి 3 నుంచి 5 సార్లు ఉంటుంది వివాహ యోగం అనేటువంటిది. ఆ పర్టికులర్ టైమ్స్ ఎప్పుడు వచ్చాయో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని, ఇప్పుడు వచ్చింది కదా టైం వచ్చింది కానీ చేసుకున్నాం, ఆర్థిక పరిస్థితి బాగోదు ఆ టైంలో, ఇంకోసారి ఇస్తాడు భగవంతుడు ఛాన్స్, ఇంకోసారి ఇస్తాడు ఎలాగ గ్రహాల యొక్క కదలికల మూలంగా, ఆ టైం చూసుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సంతాన అభివృద్ధి కావచ్చు, లేకపోతే దాని ఏమంటారు జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి. ఇక్కడ మీకు సందేహం కలుగుతుంది, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే ఇప్పుడు కూర్చోబెట్టి ఈ రాశి ఫలితాలు ఎందుకు చెప్పారు అని. ఇది ఎలా అంటే అమ్మా, ఇప్పుడు మీరు ఉన్నారు స్టూడియోకి వస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి ఒక అరగంట పడుతుందా మీ ఇంటి నుంచి ఇక్కడ రావడానికి, పడుతుంది. అదే బాగా ట్రాఫిక్ జామ్ ఉంది ఎంత టైం పడుతుందమ్మా, గంట పట్టచ్చు. బాగా వర్షం పడుతుంది ఎక్కువ టైం పట్టచ్చు కూడా. ఒకసారి వస్తున్న వెహికల్ ఆగిపోయింది ఇంకెక్కువ టైం పట్టచ్చు. అంటే ఏమిటి, మీ చేతుల్లో లేకుండా ఇంకోటి బయట ఉండే పరిస్థితి కూడా మిమ్మల్ని ఆపుతూ ఉంటుంది. మీరు ఆరోగ్యంగానే ఉన్నారు, నడవగలరు, మాట్లాడగలరు, అంత ఆరోగ్యంగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు, నేను కూర్చో యాంకరింగ్ చేయడానికి నేను రెడీగానే ఉన్నాను, కానీ వచ్చే తోవ 1/2 అవర్లో రావాల్సింది, 1 అవరు 1.5 అవరు, ఒక్కోసారి 45 మినిట్స్ ఎందుకు పడుతుంది, బికాస్ ఆఫ్ మధ్యలో ఉండేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఇలా ఉంది కాబట్టి, బయట బాగా వర్షం పడుతుంది కాబట్టి, లేకపోతే బయట ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందేమో కాబట్టి, నేను ఒక అరగంట ముందు బయలుదేరుతానని మీరు డిసైడ్ అయితే టైంకి రాగలుగుతారు, అదర్వైజ్ రాలేరు. ఈ పరిస్థితే గోచారం. ప్రజెంట్ ఈ మంత్ సిచ్యువేషన్ ఏమిటి, దీనికి నేను ఎలా ఉండాలి, ఎలా స్పందించాలి, ఎలా సిచ్యువేషన్స్ని ఎట్లాగ హ్యాండిల్ చేయాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ప్లానింగ్ని మీకు స్పష్టంగా చెప్పేది ఈజ్ గోచారం. అందుకని గోచార ఫలితాలు చెప్పుకుంటూ మన జన్మజాతక ఫలితాలను చూసుకోవాలి. చాలామందికి జాతకము తెలియదు, గోచారం చూసుకోవడం అర్థం కాదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తెలియవు. అప్పుడు ఏం చేయాలి అంటే, నిత్యము ఉదయం సాయంత్రం చక్కగా లలిత కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదువుకుంటూ, గోశాలకు వెళ్ళి అలవాటు ఉంటే గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపిస్తూ, భగవంతుడిని శరణాగతి అంటారు దాన్ని, అంటే నాకు ఇవి ఏమీ తెలియవు, నీ పాదాలు నేను పట్టుకున్నాను తల్లి, నన్ను నువ్వు నడిపించు, నా పని నేను చేసుకుంటూ ఉంటా, అన్నిట్లో నేను చూసుకుంటాను, వెళ్తూ ఉంటే అమ్మవారే రక్షిస్తుందని మనకి దేవీ భాగవతంలో ఉంది. అంటే ఒక వ్యక్తి తన పూర్వజన్మ కర్మల చేత నుదుటి మీద ఒక రాత రాసుకొని వస్తాడు భూమి మీదకి, కానీ ఎప్పుడైతే అమ్మవారి భక్తులు అవుతామో బ్రహ్మని పిలిచి వాడి నుదుట రాతని రాతని తిరిగి రాయమని చెప్తుందట అమ్మవారు. అంటే అమ్మవారి ఆరాధన అంత గొప్పది. కాబట్టి ఫైనల్గా మనం ఏం చేసినా అమ్మవారు ఆరాధన చేసుకుంటే మన పని మన ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి, ఆగిపోకూడదు ఎక్కడా కూడా. గమ్యం ఎప్పుడు చేరుతామంటే నడుస్తూ ఉంటేనే చేరతాం, ఆగిపోతే చేరం అనేది అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః.